హైదరాబాద్లోని కబాడీగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లటంతో సుకన్య ఇంట్లోనే ఉంటోంది. మధ్యాహ్నం కూతురికి ఫోన్ చేయటంతో స్పందించలేదు. ఇంటికి వచ్చిన తండ్రికి కూతురు కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఫోన్ సిగ్నల్స్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించడంతో ఆచూకీ కోసం పోలీసులు తల్లిదండ్రులు వెతుకుతున్నారు. చిన్నారి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవడంతో ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్లోని కవాడీగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లటంతో ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సుకన్య ఇంట్లోనే ఉంటోంది. మధ్యాహ్నం కూతురికి ఫోన్ చేయడంతో స్పందించలేదు. ఇంటికి వచ్చిన తండ్రికి కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే కవాడిగుడలో పాప మిస్ అయ్యి 24 గంటలు కావస్తుంది. అయినప్పటికీ కూడా పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళారనే సమాచారం ఇప్పటివరకు కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. కేవలం ఒక ఆటోలో పాప వెళ్ళినట్టు ఇప్పటివరకు సీసీటీవీలో ఒక ఫుటేజ్ లభ్యం కావడం జరిగింది. అయితే పాప చివరి లొకేషన్ ఏదైతే సిగ్నల్ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా చివరి లొకేషన్ అయితే స్నేహపూరి కాలనీ ఏదైతే వాళ్ళ ఇంటి నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నేహపూరి కాలనీ వద్ద పాప సంబంధించిన లాస్ట్ సిగ్నల్ లభ్యం కావడం జరిగింది. అయితే పాప ఒక ఆటోలో వెళ్ళినట్టుగా ఒక గుర్తించినప్పటికీ ఆటో సంబంధించి క్లియర్ కట్గా ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లో నెంబర్ రాకపోవడంతో ఆ పాట ఆ ఆటోకు సంబంధించి క్లియర్గా అంటే మరొకసారి పూర్తిస్థాయిలో పాప ఇంటి దగ్గర నుంచి ఏదైతే సెల్ఫోన్ సిగ్నల్ లాస్ట్ సిగ్నల్ స్నేహపూరి కాలనీ వరకు వచ్చిందో అక్కడ వరకు ఉన్న సీసీ ఫుటేజ్ అన్నిటి కూడా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే పాప ఇంటి నుంచి ఎవరు తీసుకువెళ్ళారు, ఎవరైనా తీసుకువెళ్ళారా, లేకుంటే పాపనే బయటకు వెళ్ళిపోయిందా, లేకుంటే పాపను ఎవరైనా ట్యాక్సీ బయటకు తీసుకువెళ్ళారా అనే విషయం కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పాప అదృశ్యమైంది. ఇంటికి వాళ్ళ తండ్రి ఫోన్ చేసినప్పుడు పాప రెస్పాండ్ కాకపోవడంతో ఇంటికి వచ్చి చూసేసరికి పాప లేదు. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిన్నటి నుంచి దాదాపు 24 గంటల నుంచి కూడా పాప కోసం పోలీసులు వెతుకుతున్నప్పటికీ పాపకు సంబంధించిన సరైన సమాచారం ఇప్పుడు కూడా ఎవరికి రాలేదు. అయితే పాపను ఎవరు తీసుకువెళ్ళారు, ఎక్కడికి వెళ్ళింది, పాప వాళ్ళ ఇంటి నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో అక్కడ వరకు సెల్ ఫోన్ సిగ్నల్ అక్కడ లాస్ట్ మిస్సింగ్ ఎందుకైంది, వీటన్నిటి మీద సమగ్రంగా అధికారులు విచారిస్తున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులతో పాటుగా 2 ప్రత్యేక బృందాలు కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. వాళ్ళతో కలిపి మొత్తంగా పాప కోసం గాలిస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రమేష్. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.